అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఎప్పట్లాగనే నేను రమగారు ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ అందరి కోసం రెడీగా ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? నమస్తే రమగారు. నమస్తే జయ. నేను ఆల్రెడీ మన ప్రేక్షకులందరికీ చెప్పేశానండి టేస్టీ రెసిపీతో రెడీగా ఉన్నామని. టేస్టీ మనం వేసే ఉప్పును బట్టి టేస్ట్ ఖచ్చితంగా. ఏం చేస్తున్నాం రమగారు, ఏం చూపిస్తున్నారు? పన్నీర్ కనిపిస్తోంది, పుదీనా కనిపిస్తోంది. హోమ్ మేడ్ పన్నీర్ చెప్పాం కదా. అవును. సో హోమ్ మేడ్ పన్నీర్ తోటి బిర్యానీ. ఓకే. సింపుల్ అండ్ ఈజీ, ఓ పావు గంటలో అయిపోయేది. జస్ట్ దీనికి చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏంటంటే, ఓ రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవటం, ఓ రెండు టమాటాలు కట్ చేసుకోవటం, ఓకే, కాసిన గ్రీన్ పీస్, అంటే మా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనం ఫ్రోజన్ వి దొరికేస్తూ ఉంటాయి మనం, అవును, అవి తెచ్చుకోవటం. లేదా మనం ఫ్రోజన్ వి వద్దు అంటే రాత్రి బఠానీలు నానబెట్టి ఒక గుప్పెడు బఠానీ. మన పన్నీర్ ఎలాగూ రెడీగా ఉంటుంది కాబట్టి ఉంది కదా, మనం చేసుకున్నాం ఆ బాని పన్నీర్ని వేయించేసుకుని సింపుల్గా కుక్కర్లో 10 నిమిషాల్లో బిర్యానీ. ఒక్కసారి ప్రాసెస్ మొత్తం చెప్పండి. ప్రాసెస్ మొత్తం కుక్కర్ స్టవ్ మీద పెట్టాలి, స్టవ్లు గిచ్చాలి. దాని తర్వాత ఏముంది, కొంచెం మసాలా దినుసులు, ఫుల్ మసాలాలు వేసుకోవటం. దాంట్లో కొంచెం పన్నీర్ వేసి వేయించేసి పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ విడిగా కూడా వేయించుకోవచ్చు, 2-3 పాత్రలు చెయ్యొద్దు, ఈజీగా ఒక పాత్ర అయ్యేలాగా చేసుకో. అవునవును. పన్నీర్ తీసి పక్కకు పెట్టుకోవటం, మసాలా దినుసులన్నీ వేయించాం కదా, ఉల్లిపాయ కొంచెం కాస్త అల్లం వెల్లుల్లి, తర్వాత ఏమో గ్రీన్ పీస్, టమాటా వేసి వేయించి, తర్వాత బియ్యం వేసేసుకోవటం, పన్నీర్ ముక్కలు వేసేసి నీళ్ళు పోయటం సరిపడా కుక్కర్కి మూత పెట్టేయాలి. ఉప్పు మాత్రం మర్చిపోకుండా వేయాలి. తర్వాత 10 నిమిషాల్లో అయిపోతుంది. స్టార్ట్ చేసేద్దామా? చెప్పడం ఈజీ కదా, చాలా సింపుల్. అందుకే నేను బ్రీఫ్గా రెసిపీ చెప్పేయండి అంటున్నాను చూడండి. సిమ్లో పెట్టు, పన్నీర్ వేస్తారా? పన్నీర్ వేసుకోవాలి. ముందు కొంచెం మసాలా దినుసులు వేసేసి అప్పుడు పన్నీర్ వేసుకుందాం. నేతోటి కూడా చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. నేను చివరికి వేయాలనుకుంటా, నేతితోటి పెద్ద వంట నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అవునా? అంటే కొంచెం పైన వేసుకుంటే గుంగుమలాడుతూ ఉంటుంది, చాలా నెయ్యి కూడా పడుతుంది. ఓకే. నూనె కాగింది రమగారు, అన్నీ వేస్తారండి దినుసులన్నీ? దాదాపుగా వేసుకుంటాం. ముందు కొంచెం షాజీరా. నేను ఇదివరకు అనుకునేదాన్ని రమగారు, షాజీరాకిను జీలకర్రకి ఏంటి తేడా, రెండు ఒకటే కదా అనుకునేదాన్ని. తర్వాత అర్థమైంది ఇది దీని టేస్ట్ వేరు, అసలు దాని టేస్టే వేరు. వాడడం మొదలు పెట్టాక మనకు తెలుస్తుంది జీరాలో ఉండే రుచి వేరు, దీని రుచి వేరు. ఒకవేళ లేకపోతే అది వాడేసుకోవచ్చు, ఏం కాదు. మనం ఎట్లాగో ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటాం. ఇవి గుమగుమలాడుతూ ఉండటం కోసమే, తక్కువే వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. కొంచెం దాల్చిన చెక్క 3 లవంగ ముగ్గలు, 3 ఏలక్కాయలు, కాసిని మిరియాలు. ఒకవేళ పిల్లలు మనవాళ్ళు అందరూ కారం తినగలిగే వాళ్ళు ఉంటే ఇంకొక విసురుగా వేయచ్చు, కానీ అంత ఎందుకు విసరాలి అనిపిస్తుంది అనమాట. మనం ఎలాగో పొడి వేసుకుంటాం కదా, చిదురుతుంది. ఇప్పుడు పన్నీర్ ఇచ్చేసే వేయిద్దాం. నూనె వేడిగా ఉంది కాబట్టి ఇది ఇప్పుడు మనం ఇలా ఇలా ఉన్నది పెట్టుకున్నాం కదా సోల్ లాగా, కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే దాని మొహం ఏమిటో మనకు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇలా వంగి చూడాలి. సిమ్లో పెట్టుకుని వేయించండి. ఎక్కువ హైలో ఉంటే అడుగు పట్టేస్తాయి. ఇవి కొంచెం వేగనిస్తేనే దీని రుచి బాగుంటుంది. ఒకవేళ ఇలా వద్దనుకుంటే మనం విడిగా కూడా పక్కన వేయించుకోవచ్చు. వేగిన పన్నీర్ అయితేనే మనకి రైస్లోకి బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేయండి. మీరు అన్నట్లు ఇంకొక దాంట్లో వేయించుకున్నట్టయితే ఇంకా బాగుండేది అంటే, ఏం అక్కర్లేదు చెప్తున్నాగా, ఏమీ అవ్వదు. ఇదంతా మనం కుక్కర్లో పెడతామా, మూత పెట్టేస్తాం. మూత పెట్టేస్తే అడుగున ఉన్న పన్నీరు ఆటోమేటిక్గా అన్నంలో కలిసి కలిసిపోతారు. ఓకే ఓకే, పర్వాలేదు. రమగారు ఇది మారుతున్నట్లుందండి, అందుకని చిన్న స్టవ్ మీదకి మార్చుకుందామా? సరే, మీకు వీలుగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఇచ్చేసి ఆయిల్ సరిపోతుందా చూసారా, కావాలంటే వేసుకుందాం. అండి పచ్చిమిర్చి అండి. ఒకవేళ పిల్లలుండి తినరేరని అనుకుంటే పచ్చిమిర్చిని ఏమంటారు సన్నగా పొడుగాటి స్లిట్స్ చేసేయండి, ఈజీగా తీసి పక్కన పెట్టండి. చిన్న ముక్కలు చేయకండి. కొద్దిగా ఉల్లిపాయ వచ్చేమో నాకు, ఎందుకంటే మసాలా దినుసులు చేస్తున్నాం కదా. అవును, అవన్నీ కూడా స్పైసెసే కాబట్టి వాటితో కారం రాదు. రాదు. ఓకే, ఇంకేంటండి? ఉల్లిపాయలు వేయకపోతే ఇందులో అయిపోయినట్టు ఇంకేం లేదు. ఉల్లిపాయలు వేగటమే దీని లేటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొంచెం గ్రీన్ పీస్ వేసుకుందాం. అవి ముందు కాదు, ఇది వేగాక ఇవన్నీ కూడా
మన యొక్క అలవాట్లు, మన ఇంట్లో పద్ధతి, మన పిల్లలు, మన భర్తలు, మన మామగారులు, అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళు తినే విధానాన్ని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటావా, భారీ ఘాటుగా చేస్తావా చేయవా, అవన్నీ కూడా మన మన అలవాట్లు బట్టి ఉంటుంది కదా. నీకు అది నూనెలో పడేసరికి టమాటాలు ఒక రెండు టమాటాలు వేసుకున్నాము, కొద్దిగా వేగనివ్వండి దీన్ని కూడా. ఓకే, గ్రీన్ పీస్ ఇచ్చేసి గ్రీన్ పీస్ వేసేసాం కదా, కొద్దిగా ఒక 5 నిమిషాలు తిని టమాటాలు గ్రీన్ పీస్ని ఈ వేసిన మసాలా వెల్లుల్లిపాయల వాసన పట్టేదాకా ఒక 2 నిమిషాలు వదిలిపెట్టేసేద్దాము. మూత పెడతారా? అక్కర్లేదు, తర్వాత ఎలాగూ పెడతాం కదా. ఓకే, కొంచెం ఇవి హీట్కి కొంచెం సర్దుకుంటాయి అన్నమాట, ఒకదానితో ఒకటి అడ్జస్ట్ అవుతాయి. అవును, వాసనలు. దీంతో పాటు మనం ఏం వేసుకోవచ్చు, గరం మసాలా పౌడర్ ఒకటి, తర్వాత పుదీనా, కొత్తిమీర ఉంది, వేద్దాం. ఇది కొంచెం మగ్గినాక ఒక స్పూన్నర గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా పొడి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం. ఓకే, ఇంట్లో చేసుకునేందుకు ఎక్కువ ఘాటుగా లేకుండా మన సాధారణ అవసరాలకు సరిపోయేలాగా. మనం బజార్లో కొనుక్కొస్తుంటాం కదా, ఈ కొనుక్కొచ్చే ప్రక్రియకి కొంచెం స్వస్తి చెప్తేనే బాగుంటుంది. అవునండి, అవునండి. ఆయిల్ వచ్చేస్తాం చూడు పైకి, మనం వేసిన 2 కూర ముక్కల్లో ఇంచే కూడా అనిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు రైస్ వేసేద్దాము. కొంచెం బాస్మతి రైస్ ఇవి ఒక కాసేపు కడిగి 1 గంట కూడా లేదు 1/2 గంట నానబెట్టామంటే జస్ట్ ముక్కలు కాకుండా మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఓకే, బియ్యం చూసేద్దాం, నోట్లో వేసుకుంటాం కొంత, అలవాటు కదా. బియ్యం కనుక తరచుగా నోట్లో వేసుకునే అలవాటు ఉందంటే మీకు ఖచ్చితంగా ఏదో డెఫిషియన్సీ ఉన్నట్టే అర్థం. మన పెళ్లికి వాన వస్తుంది అంటారు, మన మానవరాలి పెళ్లికి కూడా వాన వస్తుంది కాదు అలా చెప్తారు, కానీ డెఫిషియన్సీ ఏదో లోపల బ్లడ్లో ఒక చిన్న లోటు ఉంటేనే ఆ బియ్యం తినాలనే ఇచ్చి వస్తుంది. ఊరికే క్యాజువల్గా ఒకటి కాకుండా తరచుగా తడి బియ్యం చూడంగానే నోట్లో వేసుకునే గుణం, కొంతమంది పొడి బియ్యం కూడా తింటారు. ఓకే, అలాంటి అలవాటు ఉంటే కనుక ఆలోచించాల్సిందేనా. ఎక్కువ కదపకుండా కొంచెం ఈజీగా దీంట్లో కొంచెం తడి ఆర్తి చాలు, కొద్దిగా బియ్యం ఎలాగో పొడిగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పుదీనా కొత్తిమీర వేసేద్దాం, దాన్ని గరం మసాలా వేసేసాం కదా. ఓకే, కాసిన పుదీనా ఆకులు, మీకు ఇట్లా హోల్ ఆకులు వేయటం ఇష్టం లేకపోతే కనుక కట్ చేసుకోండి, నాకు కొత్తి ఆకులు వేస్తే నచ్చుకోండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర వేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మెల్లిగా ఫైనల్ టచ్ మన పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేద్దాం. పన్నీరు ముందే ఒకసారి వేయించాం మనం చక్కగా నూనెలో కదా, మసాలా దినుసులతో పాటు వేగింది, ఇప్పుడు అన్నంతో పాటు ఉడికితే అది ఇంకా స్మూత్గా అవుతుంది, బాగా వస్తుంది. ఓకే, ఫైనల్ టచ్ ఉప్పు. నమ్మగారు ఇంకొక ప్రాసెస్ చేయొచ్చేమో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం పన్నీర్ వేయించేసుకున్నాం, మసాలాలన్నీ కూడా దినుసులన్నీ కూడా నూనెలో వేయించుకున్నాం కదా, నీళ్లు పోసేసిన తర్వాత ఎసరు పోసినాక బియ్యం వేసుకుంటే అది బాగోదా? వేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు, నీళ్లు పోసాక కూడా బియ్యం వేసుకోవచ్చు, అది కూడా ఒక పద్ధతి. వేయాల్సిన అన్ని వేసేసి నీళ్లు పోసేసినాక లాస్ట్ లో బియ్యం రైస్ యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అంటే మన అలవాటు చేసుకునే విధానాన్ని బట్టి కొంచెం బియ్యంకి మసాలా వాసన పడుతుంది అని అనిపిస్తుంది నాకు. ఇట్లా అయితేనా? ఇలా అయితే అంటే ఇది జస్ట్ మన ఊహ చేయాలి, అలా మన చేతికి ఎట్లా అలవాటు అయితే అంతే. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే నీళ్ళు పోద్దాం, ఇవి బాస్మతి రైస్ కాబట్టి 1 కి 1 పావు సరిపోతుంది, ఒక 2 విజిల్ రాగానే తీసేద్దాము. నమ్మగారు ఇట్లా కూడా ఇప్పుడు అంటే మన పద్ధతి అండి, నేను చెప్పిన పద్ధతి ఒకటి, మీరు చెప్పింది ఒకటి కదా, అంతే. నీళ్ళు పోసేసారు కదా, నీళ్ళు పోసేసాను, కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి ఇందులో. మీకు లాస్ట్గా వేయటం ఇష్టం కదా, నెయ్యి చివరిలో నెయ్యి ఇష్టం, అలా ఒక అట్లా ఒక అలవాటు అనమాట. అయితే ఏంటంటే దీనికి ఫైనల్ టచ్ అప్ నేను ఏం చేస్తానంటే మన స్టైల్ ఏమి యాడ్ చేద్దామంటే ఒక లెమన్ తిప్ప. ఎందుకు గారు ఏమిటి, టేస్ట్ అన్నం విడిగా వస్తుంది,
తర్వాత ఈ టమాటాలు వాటన్నిటిలో ఉన్న రుచి పైకి వస్తుంది. ఒక్కసారి కదిపేయండి. తర్వాత ఇది ఉడుకు పట్టుకుండగా మూత పెట్టేసేయండి. విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. కొంచెం అంటే కొంచెం సేపు అయినాక విజిల్ పెట్టుకుంటే మంచిది కదండి. కొంచెం స్టీమ్ వచ్చాక పెట్టి. ఓకే రమగారు, స్టీమ్ వస్తుందండి, పెట్టేద్దామా? రెండో విజిల్ రాగానే ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఓకే రెండో విజిల్ వచ్చింది, స్టవ్ ఆఫ్ అయింది. కానీ దీన్ని స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టండి. కాదు రమగారు, మనం షో చేస్తున్నాం కదా, కాబట్టి దాని ఇంకెలా చూస్తూ రావే అమ్మ రావే అమ్మ చూస్తుంది. అదే ఇంట్లో అయితే కుక్కర్ పెడతాం, పక్కడికి వెళ్ళి ఏదో గబగబా చేసుకుంటూ ఉంటాం కదా. అదే కదా, వంటని శ్రద్ధగా చేయాలి. అవును, అంటే అక్కడే నుంచుని కాదు, మన మైండ్ దాని మీద ఉండాలి. పైన వేరే చేసుకుంటూ ఉంటాం, దాన్నే చూస్తూ ఉంటే ఇంకా పనులు ఎక్కడ అవుతాయి. అన్నంతో పాటు ఉడకాలి, కూరతో పాటు వేగాలి. వేగాలి అదే అయిపోతుంది. ఇంకా టైం చాలనే చాలదేమో మనకి. కుక్కర్ చల్లారిపోయింది. అవునండి, వెయిట్ తీసాము, మూత కూడా తీసేస్తాం. ఓకే, మీరు ఇంకా తీయక ముందే నేను చూడండి, రెడీగా ఉంచుకున్నాను బౌల్ ఇక్కడ. నిన్న చోటు సిద్ధంగా ఉన్నావు. ఒక్కసారి చుక్కలాగా తిప్పుకుంటే ఇది మనం ఏ రైస్తో చేస్తామో దాన్ని బట్టి నీళ్ళు అంతే. మామూలు ఇంట్లో మనం రోజు వంట చేసుకునే రైస్ అయితే ఒకటికి రెండు పోయచ్చు. ఒక్క చుక్క చూపు వాసి తగ్గించినా పర్వాలేదు. అవును, ఈ బాస్మతిలు అవి అయితే అవి పాతవే కొత్తవా, ఏ బార్లు ఎక్ బార్లు తి బార్లు దుబార్లు గోల్డెన్ ఉంటాయి అందులో వ్యవహారాలు. అవును, దాన్ని బట్టి కొంచెం అందాజుగా నీళ్ళు తగ్గించుకోసుకుంటే సరే మనకు కావాల్సినట్టుగా వస్తుంది. అవునండి. రమగారు ఆ గెరిటిని ఏమంటారు రమగారు, దీన్ని ఏమంటాము? దీన్ని అట్లా కాడ అంటాం. అన్నిటికి అదే వాడతారా మీరు కూడా? అంటే వడ్డించడానికి కాదు, కర్రీ కదపడానికి. కదపడానికి నాకు ఏమిటో అది బాగుందని తోస్తుంది. నీ పనీర్ రైస్ రెడీ. నోరు నుంచి టేస్టీ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో మీరు కూర ముక్కలు వేసుకోదలిస్తే గ్రీన్ పీస్ కొంచెం తగ్గించడము, కొద్దిగా క్యారెట్ క్యాప్సికము, తర్వాత కొంచెం ఆలూలు వేసుకుంటే హెవీ అవుతుంది మనకి. అంటే దీంతో కడుపు నిండిపోయేలాగా కూరలన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవాళకి ఇది చేసాం, మొత్తం కూరలన్నీ యాడ్ చేసుకుని పన్నీర్ కూడా వేసుకుని కూడా రైస్ చేసేసుకోవచ్చు. టేస్ట్ మారదంటారు అంటే పన్నీరు అన్న ఇది వస్తుందా రమగారు? మిగతా అన్ని వేసుకుంటే మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకోమా? ఎస్, అలాగే ఉంది, రెడీగా ఉంది, టేస్ట్ చూసుకోండి. ఇంకా వేడి వేడి అలాగే తినేస్తారా? అమ్మో ఇంత తినలేను రమగారు, నేను పన్నీర్ తినాలనిపిస్తుంది కానీ ఇది ఇంకొంచెం వేడి ఉంటుందేమో బహుశా. ఎక్కువగా ఏమేమి రుచులు తెలుస్తున్నాయో చెప్పు. నెయ్యి తగిలింది నాకైతే ఫస్ట్. ఈ స్పైసెస్ వేశారు కదా, దాని ఘాటు ఆ టేస్ట్ తెలుస్తుంది. వాసన అంటే రెగ్యులర్గా మనం తింటాం కాబట్టి అలవాటు ఉంది కదా, ఆ టేస్ట్ తెలిసిపోతుంది. ఇంకా రైస్ అంటే చెప్పనక్కర్లేదు, పన్నీర్ టేస్ట్ అంటే ఆల్మోస్ట్ మీరు వేసినవన్నీ తెలుస్తున్నాయి రమ్మగారు. అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి, బాగుంటాయి. మనం చివరి వేసుకునే నెయ్యి నిమ్మకాయ వల్ల ఇది కొంచెం రుచి ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. అవునండి, అలవాటు చేసుకోండి. కుక్కర్లో చేసే రైస్లప్పుడు పైన ఒక నిమ్మ చెక్క కనుక పెడితే మీరు వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నా, పీస్ పులావ్ ఒట్టిగా గ్రీన్ పీస్తో చేసుకున్నా, తర్వాత ఏమో మన పన్నీర్ పులావ్ చేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది. జీరా రైస్ చేస్తాం, అందులో కూడా ఒక హాఫ్ నిమ్మరసం కనుక పిండితే. నాకు ఆ పులుపు అయితే ఏమనిపించలేదు. పులుపు రాదు, పులుపు రాదు, రైస్ నీకు విడివిడిగా వస్తుంది. అంటే ప్రతిదాని ఫ్లేవర్, మామూలుగా అజినమాట వాడతారు. అవును, పదార్థాలు అవును, ఎందుకంటే రుచి టేస్ట్ దేని రుచి దానిది మనకు తెలుస్తూ ఉంటాయి. అజినమాట అంత సేఫ్ కాదని, ఏదో అదొక మిట్ అయినా కూడా అజినమాట మనం రెగ్యులర్గా వాడాం. ఇలా ఉడికే పదార్థాలు చివరిగా ఒక నిమ్మ చెక్క కనుక పిండితే రైస్ తాలూకు రుచి మనకి బాగా తెలుస్తుంది. సూపర్ అండి, పిల్లలకి మార్నింగ్ మనం స్కూల్స్ కనుక మొదలైతే చక్కగా ఈ బాక్స్ చేసేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ పనీర్తో చేసుకోండి, దాని రుచి వేరుగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. థ్యాంక్ యూ జయా. పన్నీర్తో చేసిన టేస్టీ బిర్యానీ చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి, చక్కగా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇక్కడ ఒక్క విషయం అండి, పన్నీర్ను మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లోనే తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.